అర్హులైన వారందరికీ పింఛన్ ఇవ్వాలని మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని డిఆర్డీఏ జిల్లా అధికారికి అఖిల భారత ప్రజాతంత్ర జిల్లా మహిళా సంఘం ఐద్వా ఆధ్వర్యంలో మెమరాండం అందజేశారు. గత 4 సంవత్సరాల నుంచి అర్హులైన వారు అందరూ వృద్ధాప్య వితంతు వికలాంగులు వివిధ రకాలకు చెందిన పింఛన్కి అప్లై చేసుకున్నా కూడా ప్రభుత్వం ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని అర్హులైన వారికి పింఛన్ ప్రభుత్వం ఇవ్వకపోతే పెద్ద ఎత్తున కలెక్టరేట్ను ముట్టడిస్తామని ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరించారు. పెన్షన్ కోసం డిఆర్డీఓ ఆఫీస్ నుంచి ఆఫీసర్ను కలవడం జరిగింది. ఈ సమావేశానికి హైదరాబాద్ జిల్లా కార్యదర్శి గాడిపల్లి ప్రమిల గారు, జిల్లా అధ్యక్షురాలు కందనూరి కవిత గారు, జిల్లా కమిటీ సభ్యులు, పట్టణ కమిటీ సభ్యులు హాజరైనారు. ఈ సమావేశాన్ని ఉద్దేశించి జిల్లా కార్యదర్శి గాడిపల్లి ప్రమిల గారు మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. ఈరోజు డిఆర్డీ ఆఫీస్కు రావడం ఉద్దేశం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వితంతువులు, వికలాంగులు, వృద్ధాప్యులు, అదే విధంగా ఒంటరి మహిళల పెన్షన్స్ ఆల్రెడీ వాళ్ళు ఆన్లైన్ లో చేసుకొని ఉన్నారు. 4 సంవత్సరాల కాలం నుంచి వాళ్ళు వేచి చూస్తా ఉన్నారు. ఇట్లాంటి పేదలకు జారీ చేసినటువంటి పెన్షన్స్ వెంటనే మంజూరు చేయాలని చెప్పేసి, అదే విధంగా ప్రభుత్వం నుంచి వచ్చే ఏ స్కీమ్ అయినా కూడా ప్రజలకు అందే విధంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకోవాలని చెప్పేసి ఇలా అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా జిల్లా కమిటీ మరియు పట్టణ కమిటీ నుంచి మేము ఈ యొక్క కార్యక్రమం తీసుకోవడం జరిగింది. వెంటనే మేము ఇచ్చినటువంటి ఈ యొక్క మెమోరాండాన్ని తెలంగాణ ప్రభుత్వానికి ఈ అధికారులు అందజేసి మా ఆవేదనను మేము వ్యక్తం చేసాం. ఎందుకంటే ఉన్న ప్రజలకు ఏదైతే స్కీమ్స్ ఉన్నాయో ఆ స్కీమ్స్ను అందించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. దయచేసి ఈ పెన్షన్స్ని తొందరగా మంజూరు చేయాలని చెప్పేసి కూడా మేము కోరుకుంటున్నాం. ఇవాళ ఈ కార్యక్రమం అనేది చేయడం జరిగింది. ఇక ఇంతటితోటి ఈ సమావేశాన్ని ముగిస్తాను. జిల్లా అధ్యక్షుడు ఈరోజు జిల్లా కమిటీ సభ్యులుగా ఈరోజు ఇక్కడ జిల్లా సెంటర్లో డిఆర్డీ ఆఫీస్కి వచ్చి పెన్షన్స్ కోసం అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం నుంచి మెమోరాండం ఇవ్వడానికి వచ్చినాం. ఇదే కాదు, ఇంకా ఒంటరి మహిళలు కానీ వికలాంగులు కానీ అనేక పెన్షన్లు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకున్నారు. ఆన్లైన్లో కూడా సరైన అర్హులు ఎవరున్నారో ఆ అర్హతను సంబంధించి ఏండ్ల కొద్ది కూడా భర్తలను కోల్పోయి అదేవిధంగా ఉపాధి లేకుండా ఉపాధి కొరకు కూడా ఎదురు చూస్తున్నారు. ఆ విధంగా ఉన్న ఇట్లా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు కాంచి కూడా టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏం న్యాయం జరగలేదు. అనేక ఉద్యమకారులు కూడా తెలంగాణ ప్రభుత్వం కోసం చాలా కష్టపడ్డారు. ఆ కష్టం కూడా ఫలించకుండా ఈ తెలంగాణ వచ్చిన కాంచి ఇంకా అప్పట్లో కూడా కొద్దిగా మంచిగా జరిగింది, కానీ తెలంగాణ వచ్చిన దగ్గర నుంచి కూడా ఏమీ ఉపయోగం లేకుండా అయిపోయింది. అదే బీదల హక్కులను కూడా కాలం రాస్తున్నారు. ఆ విధంగా కాలం రాయకుండా ఏదైతే జిల్లాల వారీగా మండలాల వారీగా సర్వే జరిపి ఎవరైతే అర్హులు ఉన్నారో ఆ అర్హతను బట్టి వాళ్లకు వెంటనే దీన్ని మంజూరు చేయాలని కోరుచున్నాం. అది కూడా మేము ఈ ఆఫీసర్ల దృష్టికి తెస్తున్నాం కాబట్టి కొంచెం వాళ్ళు మనసు పెట్టి ఆ విధంగా ప్రయత్నిస్తే బాగుంటుంది. అది మా అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘంగా కోరుకుంటున్నాం. ఈరోజు తక్షణమే మేము ఇచ్చిన మెమోరాండం పరిశీలనలో ఉంచుకొని ఐద్వా ఆధ్వర్యంలో చేస్తున్నాం కాబట్టి దాన్ని తక్షణమే పరిశీలించి దాన్ని అమలు తీసుకొని ఎమ్మటే మంజూరు చేయాలి. లేదంటే మహిళా సంఘంగా జిల్లాల వారీగా మండలాల వారీగా దాన్ని దశల వారీగా పోరాటం చేస్తాం. ఆ పోరాటం ఫలితంగానే దాన్ని వచ్చేటట్టుగా రాజీపడకుండా ఎన్ని రోజులైనా దాన్ని సాధించుకుంటామని చెప్పి అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘంగా తెలియపరచుంది. ఈరోజు డిఆర్డీ ఆఫీస్కు పెన్షన్ల కోసం రావడం జరిగింది. గత 4 సంవత్సరాల నుంచి కొత్త పెన్షన్స్ పెట్టడం జరిగింది. ఆన్లైన్ ద్వారా మొత్తం అప్లై చేసుకొని ఉన్నారు. అయినా కూడా ఏ ఒక్క కొత్త పెన్షన్ కూడా రాకపోవడం ఈ తెలంగాణ ప్రభుత్వానికి సిగ్గు చేయటని చెప్పుకోవచ్చు. ఈ మెమరాండం ఇచ్చినాం, దాన్ని పరిశీలించి దశల వారీగా గుర్తించాలి. లేదనంటే మేము పెద్ద ఎత్తుగా కలెక్టరేట్ ముట్టడి చేస్తామని కోరుకుంటూ ఈ ఐద్వా